సింగర్ సునీత గారు తన గాత్రంతో ఎంతో మంది ప్రేక్షకుల్ని మంత చేశారు కేవలం తన పాటతోనే కాదు తన చీర కట్టుతో తన సంస్కారంతో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నారు సునీత గారు పాట పాడిన యాంకర్గా మైక్ పట్టినా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారిన ఇలా దానిలో తనదైన మార్క్ క్రియేట్ చేశారు అలాంటి సునీత గారు ఎక్కడ పుట్టారు చిన్నప్పుడే పెళ్లి చేసుకుని భర్తతో ఎందుకు విడిపోయారు తన పాటల ప్రపంచం ఎలా మొదలయ్యింది అలాంటి కొన్ని విషయాలు మీ కోసం సునీత గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మే పదిన విజయవాడలో జన్మించారు చిన్నప్పటి నుంచి కూడా సునీత గారికి పాటలన్నా సంగీతం అన్నా చాలా ఇష్టం దానితో మూడు సంవత్సరాల వయసు నుంచి కూడా స్టేజ్ పై పాటలు పాడటం మొదలు పెట్టారు తర్వాత ఆరు సంవత్సరాల వయసులో ఆమె శ్రీ పెమ్మరాజు సూర్యరావు గారి దగ్గర కర్ణాటక సంగీతం అలాగే గలక కృష్ణమోహన్ గారి దగ్గర తేలికపాటి సంగీతంలో దాదాపు ఎనిమిది సంవత్సరాల శిక్షణ పొందారు సంగీతంలో అనుభవం వచ్చాక ఆమె తన గురువు పెమ్మరాజు సూర్యరావు గారితో కలిసి త్యాగరాజు ఆరాధన ఉత్సవాల్లో పాల్గొన్నారు సునీత గారు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో తనకి పదహారు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మొట్టమొదటిసారిగా ఒక మ్యూజిక్ ఛానల్ ద్వారా తన కెరియర్ను మొదలుపెట్టారు తర్వాత ఈటీవీ చెమినీ టీవీ దూరదర్శన్ ఛానల్ ద్వారా దాదాపు ఐదు వందలకు పైగా ప్రోగ్రామ్స్ లో తన గాత్రాన్ని విలిపించారు అయితే సునీత గారు కమర్షియల్ గా తనకి పదిహేడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే డైరెక్టర్ కృష్ణవంశి దర్శకత్వం వహించిన గులాబీ చిత్రంలో ఈ వేళలో నువ్వు ఏమి చేస్తుంటావు అనే పాట పాడి ఓవర్నే స్టార్ సింగర్గా పేరు తెచ్చుకున్నారు అలా పాటలు పాడుతూ సంగీతంలో డిగ్రీని కూడా పూర్తి చేశారు ఇక అదే సమయంలో తెలిసి తెలియని పంతొమ్మిదేళ్ల వయసులో గాయనిగా మంచి పేరు సంపాదించుకుంటున్న సమయంలోనే స్టూడియోలోనే కిరణ్ కుమార్ గోపరాజు గారిని కలుసుకుని ఆమె ఆయనతో ప్రేమలో పడి ఇంట్లో చెప్పకుండా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పెళ్లి చేసుకున్నారు ఈ చెంటకు ఒక అబ్బాయి ఆకాష్ అమ్మాయి శ్రేయ పుట్టారు కానీ సునీత గారు అనుకున్నట్టు తన పెళ్లి ప్రయాణం అంత సజావుగా సాగలేదు ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంటే తన భర్త మంచివారు కాదని మోసగాడని తన వైవాహిక జీవితం సర్వనాశనం అవుతుందని అస్సలు అనుకోలేదని ఆమె చాలా ఇంటర్వ్యూస్ తన బాధను వ్యక్తం చేశారు తర్వాత కొన్ని సంవత్సరాలకు అతని నుంచి దూరంగా వచ్చేసి ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు సునీత గారు సునీత గారి పాడిన పాటల్లో ఆమెకి బాగా పేరు తెచ్చిన పాటలు కట్కం సినిమాలో నువ్వు నువ్వు నువ్వే నువ్వు పల్లకిలో పెళ్లి కూతురు సినిమాలో నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా అతడే ఒక సైన్యం సినిమాలో నా పాట తేట తెలుగు పాట తమ్ముడులో పెదవి దాటిని కొట్టుంది బద్రీలో హే చికిత ఛత్రపతి సినిమాలో గుండె సూది గుండె సూది బాసు సినిమాలో వెళుతున్నా వెళుతున్నా శ్రీరామదాసులో చాలు చాలు వేదం సినిమాలో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఊహలు కుసుకుసలాడే సినిమాలో ఏం సందేహం లేదు వంటి పాటలు ఆమెకు ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టాయి క్లాసిక్ మాస్ ఇలా ఎలాంటి చాలా పాడేసేవారు సునీత గారు తన కెరియర్ మొత్తంలో మూడు వేలకు పైగా సినిమాల్లో పాటలు పాడి సుశీల గారి తర్వాత స్థానాన్ని ఆక్రమించారు కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ అయిన సౌందర్య జ్యోతిక తమన్నా అనుష్క జెనేలియా చార్మి నయనతారా వంటి హీరోయిన్స్ ఏడు వందల యాభైకి పైగా సినిమాలు డబ్బింగ్ చెప్పారు అలా తన సినీ కెరియర్ లో ఎన్నో అందుకుని సూపర్ సక్సెస్ అయ్యారు సునీత గారు ఎన్నో రివార్డ్స్ ఎన్నో అవార్డ్స్ అందుకుని ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు కానీ ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆమె వైవాహిక జీవితం చూసిన సునీత గారు మళ్లీ పెళ్లి జోలికి వెళ్లకుండా తన ఇద్దరి పిల్లలతో కలిసి ఉన్నారు తన కొడుకు లో జాబ్ చేస్తుంటే తన కూతురు సింగర్ కావాలని అడుగులు వేస్తున్నారు అమ్మని చూసిన అమ్మకు ఒక తోడు కావాలని సునీత గారిని పెళ్లికి ఒప్పించారు దానితో రెండు వేల ఇరవై ఒకటిలో సునీత గారు బిజినెస్ మ్యాన్ రామకృష్ణ వీరపనేని గాని వివాహం చేసుకున్నారు ప్రస్తుతం అటు పర్సనల్ గా ఇటు ప్రొఫెషనల్ గా లైఫ్ చాలా బాగుందని సునీత గారు తాజాగా చెప్పుకొచ్చారు సునీత గారు ఫ్యూచర్ లో కూడా చాలా బాగుండాలని కోరుకుందాం అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నాటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్